సిద్దిపేట పట్టణంలో గల శ్రీ ఉమాపార్థివ కోటిలింగేశ్వర ఆలయంలో శ్రీ అతిరుద్ర మహాయాగం ఉత్సవ ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమం వీరశైవ శతరుద్రీయం పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. జనవరి 26 నుంచి 30వ తేదీ వరకు జరిగే ఈ అతిరుద్ర మహాయాగం కార్యక్రమం వివరాలను నిర్వాహకులు ఈరోజు మీడియాకు వివరించారు. ఉమాపార్థివ కోటిలింగేశ్వరాయ నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. పంచానన ముఖోద్భూతాన్ పంచాక్షర మనోపమాన్ పంచసూత్రకృతో వందే పంచాచార్యాన్ జగద్గురు. తేదీ 26/1/2019 శనివారం నుంచి 30 జనవరి 2019 బుధవారం వరకు శ్రీ ఉమాపార్థివ కోటిలింగేశ్వర దివ్యక్షేత్రంలో శ్రీ అతిరుద్ర మహాయాగ కమిటీ వారి యొక్క సంపూర్ణ సహాయ సహకారములతో వీరశైవ శతరుద్రీయ పరిషత్ పాంచాన్నిక దీక్షగా 5 రోజులు శ్రీ అతిరుద్ర మహాయాగ కార్యక్రమాన్ని సంయుక్తంగా అందరము పరస్పర సౌమనస్యముతో సహాయ సహకారాలతో భగవాను యొక్క దివ్యానుగ్రహంతో ప్రారంభిస్తున్నాం. పరమాత్ముడైనటువంటి యొక్క రుద్రుడు ఏదైనా ప్రకృతి లోపల ప్రపంచం లోపల చెడు అనేది ఉంటే దాన్ని నశింపజేయడానికి ఆ భగవానునికి కోపం వస్తుంది. ఓం నమస్తే రుద్రమణ్యవభుతో తైషవే నమః. ఓ భగవంతుడా, శత్రుగుణములు, శత్రువర్గము, అరిషడ్వర్గము ఇలాంటివన్నీ కూడా నిర్మూలన చేయడానికి నీ యొక్క ఎక్కుపెట్టినటువంటి యొక్క నీ ధనుస్సుకు నమస్కారము అనే రుద్రం ప్రారంభంలో ఉంది. కాబట్టి చెడును నశింపజేసి మంచిని పెంపొందింపజేసి తెలంగాణ రాష్ట్రంలో కాకుండా భారతదేశ సకల ప్రపంచంలో కూడా సకాలంలో వర్షాలు కురిసి కరువు కాటకాలు నివారణమై సమృద్ధిగా బావులు, చెరువులు, నదులు అన్నీ కూడా జలముతో సమృద్ధమై చక్కగా పంటలు పండి ప్రజలందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములతో సహాయ సహకారములతో సహజీవనం చేసి ప్రపంచ శాంతికి తోడ్పడాలనే ఉద్దేశంతోనే భగవంతుడు హృదయంలో సంకల్పం ఇచ్చిండు. దానికి ఇంతమంది రుద్రులు సహకరిస్తున్నారు. ప్రతివాడు రుద్రుడే అది నమ్మకం చెప్తుంది, వేదం చెప్తుంది. రుద్రస్వరూపమే భగవంతుని గురించి, సమాజ శ్రేయస్సు గురించి ఎవరైతే పాటుపడతారో వాళ్ళందరూ కూడా రుద్రులే. కాబట్టి అనంతమైనటువంటి యొక్క రుద్రులు దేవతలుగా పూజింపబడేటువంటి యొక్క వాళ్ళ స్వరూపమైనటువంటి యొక్క అభిషేకాన్ని ఈ విధంగా అతిరుద్రంలో చేస్తారు. అటువంటి అతిరుద్రాన్ని రేపు ప్రారంభించబోతున్నాం. కాబట్టి ఇస్తున్నాము, దీనికి అందరి యొక్క సహాయము, భక్తుల యొక్క సహాయము, వివిధ సేవా సంస్థల యొక్క, మహిళల యొక్క, పురుషుల యొక్క సహాయం అన్ని విధాలుగా చేస్తూ ఉన్నారు. ఈ అత్యంత సంతోషదాయకమైనటువంటిది, విశ్వ కళ్యాణదాయకమైన యజ్ఞము, ప్రసిద్ధమైనటువంటిది. కాశీ జగద్గురువులు వారు వస్తున్నారు. మదనానంద స్వామి వారు అమృతహస్తములతో ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించారు. వారి యొక్క ఆశీస్సులతోనూ కూడా, అది ఏ శివలోకంలో ఉన్నా కూడా వారి ఆశీస్సులు మన యందు ఉండి ఈ యజ్ఞము అత్యద్భుతంగా, మనోహరంగా, భక్తి ప్రపూర్ణంగా నెరవేరుతుందనేటువంటి యొక్క విశ్వాసంతో ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఇది శివం భూయాత్.